అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర కనిగంటి. ఈరోజు దేశీ ప్లాజా స్టూడియోస్ వారి జరుగుతున్న చర్చా కార్యక్రమంలో నాతో పాటు సురేష్ కాజా, ఇస్మాయిల్ పెనుకొండ, పివి రామారావు, కృష్ణ కోడూరు పాల్గొంటున్నారు. ఈరోజు చర్చ దేని మీదంటే, ఒక 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. మున్సిపల్ స్కూల్స్లో తెలుగు మీడియంని రద్దు చేస్తూ వచ్చిన ఆ జీవో చాలా కలకలం రేపింది. ముఖ్యంగా ఈ తెలుగు భాష అభిమానులు దాని మీద దాడి జరిపారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు అన్ని రకాలుగా నాశనం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలుగు రద్దు చేస్తే ఇంకా తెలుగు ఎట్లా మనగలుగుతుంది అనేది వాళ్ళ పాయింట్. దానికి వ్యతిరేకంగా వస్తున్న వాదన ఏమిటంటే, అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం నడుస్తూ ఉంది, తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా సన్నగిలుతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళంతా ఈ ప్రైవేట్ పాఠశాలలో పంపలేని వాళ్ళే పంపుతున్నారు, కనుక వాళ్ళకి అన్యాయం చేసినట్లు అవుతుంది ఇంగ్లీష్ మీడియం లేకపోతే అని వాళ్ళ వాదన. ఇప్పుడు ఆ అంశాల మీద మన మిత్రులంతా ఏమేమి మాట్లాడబోతున్నారో అందాం. ముందు సురేష్ కాజా గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇందులో చంద్ర గారు అన్నట్టు తెలుగు తెలుగుని తీసేస్తున్నారు అనేది తప్పేమోనండి. ఇందులో తెలుగుని మాధ్యమం మాత్రమే తెలుగు కాకోకుండా ఇంగ్లీష్లో మార్చాలని అనే ప్రస్తావన వచ్చింది. కానీ అది మంచిదా కాదా అంటే, ఒక రకంగా చూస్తే మనకి తెలుగు భాష అనే తెలుగు ఇంగ్లీష్ అనే అభిమానం అంటే మనకు ఒక మార్కెట్ ప్రోడక్ట్ని ఇంగ్లీష్ అని అనుకుంటే గనక ఆల్రెడీ మనకి మార్కెట్లో దాన్ని కొనేవాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్నే కొంటున్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, మార్కెట్ హ్యాస్ స్పోకెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంగ్లీష్. అలాంటప్పుడు ఆ స్టాండర్డ్ ఉన్న ప్రోడక్ట్ ఇంగ్లీష్ అనే దాన్ని పల్లెటూరుల్లోనూ ఆర్థికంగా అందుబాటులో లేని వాళ్ళకి మాత్రం అట్లాంటి మెరుగైన ఇంగ్లీష్ ప్రోడక్ట్ని అందుబాటులో లేకపోవడం అనేది డెఫినెట్గా వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ ఏమన్న ఉద్దేశం అన్నమాట. అందుకనే ప్రభుత్వం ఈ విధంగా చేయటం మూలన అంటే ఆ పల్లెటూరులో వాళ్ళకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఎక్కువగా ఈ తెలుగు మీడియం స్కూల్స్లో వాళ్లే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఆంగ్ల మాధ్యమంలో విద్యను తీసుకొచ్చి మిగతా వాళ్లతో సమానంగా చేయటానికి ఇది ఒక అవకాశం. ఆ విధంగా ఇది అభిలషణీయం అని నా ఉద్దేశం. మీరేమంటారు ఇస్మాయిల్ గారు? నాది కొంచెం విచిత్రమైన పరిస్థితి అండి, ఎందుకంటే నేను తెలుగు భాషాభిమానిని మీలాగే అందరిలాగే. కాకపోతే మా అమ్మ కూడా తెలుగు టీచర్ అనమాట, తెలుగు అంటే ఎలిమెంటరీ స్కూల్, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్. నేను ఇప్పుడు చెప్తున్న సమయం అంతా 1980s అలా అండి. ఆ టైంలో కూడా నేను చిన్మయ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం మిషన్ స్కూల్లో చదివాను. అంటే మా అమ్మగారు అప్పుడు మరి ఏం ఆలోచించారో, మరి తను టీచర్గా ఉంటూ నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది. సో ఆ రకంగా నేను కూడా అందరికీ ఇంగ్లీష్ మీడియం రావడం అనేది చాలా అభిలషణీయమే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో, ఈ గ్లోబలైజేషన్లో అని అనుకుంటున్నాను. కాకపోతే నా వరకు నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా నేను తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లని సమాంతరాన్ని చదువుతుండేవాను. అంటే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ నాకు తెలుగు ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ చదివేవాడిని. సో ఆ తెలుగు అకాడమీ బుక్స్ లో చదువుకుంటే ఎగ్జామ్స్ ఇంగ్లీష్ లో రాసాను. అదే అలాగే అంటే పర్సనల్ గా అది దట్ ఈస్ తెలుగు వల్ల అభిమానం వల్ల మరి ఎందుకో తెలియదు అని అలా చేశాను నేను అప్పుడు. అంటే ఈ రీజన్ వల్ల తెలుగు మీడియం ఉండాలని కాదు, నేను కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ రావడం అనేది పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బాగానే ఉంటుందని భావిస్తున్నాను. ఇంకా మిగతా విషయాలు మళ్ళీ చర్చించాం. నమస్కారం అండి, నా పేరు రామారావు. ఇప్పుడు మిత్రులు చెప్పిన పాయింట్ అది ఇంగ్లీష్ మీడియమే కావాలని అంటున్న దానికి ఒక 2 అడుగులు వెనక్కేసి ఎందుకు అలా అంటున్నారో ఒకసారి పరిశీలిస్తున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, నేను తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్లో నేను ఇంగ్లీష్ మీడియంకి మారినప్పటికీ మొత్తం డిస్ట్రిక్ట్లో టాపర్ అయ్యి వచ్చాను. నాకేమీ ఇబ్బంది కలగలేదు దానివల్ల. కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు చేయగలిగింది వేరే ఉంటుంది. మనం ఇక్కడ మాట్లాడుతున్నది సర్వసాధారణంగా అందరికీ దీనివల్ల కలిగే ఇబ్బంది కానీ లేకపోతే సౌకర్యం కానీ గురించి కాబట్టి, మొత్తం మనకి తెలుగు వాళ్ళలో భారతీయులు అందరికీ తెలుగు వాళ్ళలో చాలా ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, ఏదైనా కూడా అవసరార్థమే మనం చేస్తున్నాం. సో ఇంగ్లీష్ మీడియం తర్వాత అవసరానికి పనికొస్తుందని కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదవాలని మిత్రులు అంటున్నారు. ఓకే,
ఇప్పుడు తెలుగుని ఎందుకు పక్కన పెడుతున్నావు అంటే, తెలుగు భాష ఉంటుంది కదా అని కూడా మిత్రులు అన్నారు, కానీ భాష అంటే ఏమిటి? భాష అంటే అన్ని రకాల సబ్జెక్టులు విషయాలు మనం ఆ భాషలో నేర్చుకోగలిగినప్పుడు టీవీలు న్యూస్ పేపర్లు అన్నీ కూడా ఆ భాషలో వృద్ధి చెందినప్పుడు సాహిత్యం కూడా పెరుగుతుంది. కొత్త ఐడియాస్, కొత్త ఇన్నోవేషన్స్, కొత్తగా ఇప్పుడు కనిపెడుతున్న విషయాలు వాటిని ఆ భాషలోకి అనువదించడానికి కొంత జనాలకు ఉత్సుకత ఆసక్తి కలుగుతాయి. మీడియం అనేది పోయిందనుకోండి, ఓకే, తెలుగు మన పాత 1500లోనో 1600 సంవత్సరాల్లోనో రాసిన పోయిటరీలు చదువుకోవడానికి వాడతాం, అది అంత అది ఉంటుంది. కొత్త కాన్సెప్ట్స్ ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్లో కానీ లేకపోతే జన్యు శాస్త్రంలో కానీ వచ్చే కొత్త కాన్సెప్ట్స్ ఏవి కూడా తెలుగులోకి అనువదించమనే కదా ఇప్పుడు మీడియం పోతుంది అంటే. పోను పోను ఇంకా తెలుగు వాడకం తగ్గిపోతుంది. ఇంకో 50 ఏళ్ళు పోతే న్యూస్ పేపర్లు తెలుగులో ఎవరు చదువుతారు? నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ ఇప్పుడు తెలుగు ఈజ్ నాట్ ఫర్ తెలుగు సేక్ కదండి. తెలుగు ఉన్నది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ఏ భాష ఉన్నదైనా కూడా ప్రపంచ విషయాలను అర్థం చేసుకోవడానికే. కానీ అది ఒక లిటరేచర్ ఒకదానికోసం తెలుగు కాదు ఉన్నది అక్కడ. ఆ సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం. ఇప్పుడు నీడ్ బేస్డ్ అన్నారు, చిన్న చిన్నవి. ఇప్పుడు నెదర్లాండ్స్ 10 లక్షల మంది పాపులేషన్ అండి, జర్మనీ 50-70 లక్షల మంది 7 కోట్ల మంది పాపులేషను, నెదర్లాండ్స్ 1 కోటి మంది పాపులేషన్ 10 మిలియన్లు, నాట్ 10 లక్షలు, 10 మిలియన్ల మంది పాపులేషను. వాళ్ళందరూ వాళ్ళ భాషలో మొత్తం స్కూలింగ్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా చేయగలిగి నడుస్తున్నప్పుడు ప్రపంచ భాషల్లో అత్యధికంగా మాట్లాడే 17వ భాష తెలుగు అండి. ఆ భాషలో మనం సరైన వనరులు లేవు, ఇది లేదు అనడం కుంటిసాకు అని నా ఉద్దేశం. దానికి చిత్తశుద్ధి లేకుండా దాన్ని మనం చేయలేదు కాబట్టి అది ఒక లో క్వాలిటీ ప్రోడక్ట్ అయిపోయింది ఈరోజు. తెలుగు మీడియం స్కూల్లో నేను మా పిల్లల్ని జాయిన్ చేసే పరిస్థితి లేదు. నేను తెలుగు మీడియంలో చదివినా కూడా, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నా కూడా, ఎందుకంటే అది లో క్వాలిటీ ప్రోడక్ట్ అయిపోయింది. ఆ లో క్వాలిటీ ప్రోడక్ట్కి ఈవెన్ ఇప్పుడు మన ఇళ్లలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో అక్కడ మనకి పని మనుషులు వాళ్ళు ఉండడం కూడా ఇంకా సర్వసాధారణం. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మా విశాఖపట్నంలో వాళ్ళు ఎవరు కూడా తెలుగు మీడియం చదవట్లేదు. అది ఆ లో క్వాలిటీ ప్రోడక్ట్ అయినందువల్ల దాని తరపున వాదించడం కాదు మనం. ఇప్పుడు ఎందుకు అది లో క్వాలిటీ అయిపోయిందని కూడా మనం ఆలోచించాలండి. మిగతా విషయాలు మళ్ళీ చర్చలో మాట్లాడతాం. డీసీ ప్లాజా స్టూడియో వారికి, ముఖ్యంగా వారి ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఈరోజు తెలుగు మున్సిపల్ హై స్కూల్స్లో జీవో నెంబర్ 14 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుని ఆయా మున్సిపాలిటీ స్కూల్స్లో నుండి పూర్తిగా తీసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తద్వారా సుమారుగా 2,118 మున్సిపల్ హై స్కూల్స్లో 251,000 మంది విద్యార్థులకి ఈ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇది పెద్దలు ఇక్కడ చెప్పినట్లుగా తెలుగు మన మాతృభాష, తీయ ధనమైనటువంటి భాష, చాలా ప్రాచీనమైనటువంటి భాష, మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇది అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. ఉన్నవాళ్ళేమో ఆంగ్ల మాధ్యమంలో చదువుకొని వారి పిల్లలకి మంచి మంచి కార్పొరేట్ సంస్థలు మంచి అవకాశాలు తెప్పించుకొని, పేదవారు మాత్రం తెలుగు మీడియంలోనే చదువుకోవాలనుకోవడం వారి యొక్క అంటే వారి పేదరికాన్ని అట్లే ఉంచి వారిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిందంటే తెలుగు భాషలో చదవడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటివి. ఖచ్చితంగా కూడా మన మాతృభాష కాబట్టి టీచర్ తెలుగులో చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆంగ్లం మాధ్యమంలో చెప్పినప్పుడు విద్యార్థికి పూర్తిగా అవగాహన అర్థం కాకపోవచ్చు, కానీ తెలుగులో చెప్పడం వల్ల చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ తెలుగులో చదువుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఇప్పుడు 10వ తరగతి తర్వాత కానీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి అయితే ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు పివి రావు గారు చెప్పినట్టుగా జర్మనీలోనో నెదర్లాండ్స్లోనో చూస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు చదువుకోవడం కూడా వాళ్ళ భాషలోనే చదువుకుంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళ పరిశ్రమలు కానివ్వండి లేదా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళ భాషలో ఉంటుంది. మీ ఈరోజు జర్మనీలో చూస్తే SAP అనేటువంటి కంపెనీ స్టిల్ వాళ్ళ భాషలోనే ఉంటుంది. ఆ టేబుల్స్ కానివ్వండి లేకపోతే లాంగ్వేజ్ కానివ్వండి స్టిల్ జర్మనీలో ఉంటుంది. సో మరి తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకున్న వాళ్ళకి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేదా అక్కడ ఉన్నటువంటి తెలుగులో చదువుకున్న మేధావులు కానివ్వండి అక్కడ ఉపాధి తెలుగులో కల్పించగలిగితే తెలుగు భాషను మనం ఉంచుకోవడంలో తప్పేం లేదు. కానీ ఉపాధి లేకుండా
పేదవాడు ఎంతకాలం తెలుగులో మీడియంలో చదువుకోవాలి, ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడిపోయి పేదవాడు పేదవాడుగానే ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ముందు సురేష్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు తెలుగు మాధ్యమం తీసేస్తున్నా కానీ తెలుగు భాష నేర్చుకోవడం మారేయట్లేదు. అది పదో తరగతి వరకు కావాలంటే డిగ్రీలో కూడా కంపల్సరీగా చేసి దెబ్బతూ ఉండొచ్చు. అందుట్లోను మరి 35 మార్కులు పాస్ చేయకుండాను దాన్ని కొంచెం కష్టంగాను కొంచెం బాగా నేర్పట్టు నేర్పుతూ ఉండొచ్చు. తర్వాత రామారావు గారి విషయానికి వస్తే మనకి ఈ వెనకొండాల్సిన ఈ సపోర్ట్ సిస్టమ్ తెలుగులో సైన్స్ నేర్పడానికి క్లాస్లో చెప్తాం మనం సైన్స్ పాఠాలు. ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత బయటకు వెళ్ళి దాని గురించి చదవాలంటే ఇంకా అక్కడ దొరకదు మనకి. చేసి ఉండాల్సి అది చేయకుండా మనం ఎందుకు చేస్తున్నాం, ఇది ఇది పూర్తి ఎందుకు క్యాన్సిల్ చేస్తామంటే మన ఆ దారిలో వెళ్ళలేదు, ఇప్పటిదాకా వెళ్ళలేదు, ఇంకా మనం వెళ్ళబోం కూడా అంటే ఇప్పటికిప్పుడు ఒక్కసారి రాదు కదా ఆ వాతావరణం. మనకి ఎన్ని సైన్స్ జర్నల్స్ ఉన్నాయి తెలుగులో, తెలుగులోకి ఎన్ని ఒకప్పుడు పొడవటి కుటుంబరావు గారు కొన్ని చాలా తక్కువ, ఇప్పుడు ఈ మధ్య నాగసూరి గణపతి ఇట్లా కొంతమంది రాస్తున్నారు కానీ చాలా తక్కువ మంది తక్కువ చేస్తారు అసలు తెలుగులో మనం నేర్చుకోవాలి. అందువల్ల అంటే ఒకసారి టెక్స్ట్ బుక్ చదివాక బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే చాలా అంత సదుపాయాలు ఏం లేవు, కొంచెం నేర్చుకోవాలి కదా. తర్వాత నేర్చుకునేది కూడాను ఆ భాష కూడాను చాలా క్లిష్టంగా ఉంటుంది. మనం రష్మిత్ గారత అంటే మనం దానికంటే మన రేడియో యాక్టర్కే తేలిగ్గా ఉంటుంది పిల్లలకి గారు అంటే కనీసం కొంత మరీ సంస్కృతం వైపు వెళ్ళకున్నాను ఖచ్చితంగా తెలుగు నేర్పాలని అట్లా మడిగట్టు కూర్చోకుండా రెండు కలిపి మిక్స్ చేసి చెప్తే కానీ బాగానే ఉండేది మరి అంటే వాళ్ళకి తేలిగ్గా అర్థం కావడం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం వల్ల అది కూడా కష్టం అవుతుంది. వాళ్ళకి బహుశా 5వ తరగతి వరకు తెలుగు మీడియంలో చెప్పుకుంటూ వచ్చి నెమ్మదిగా ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ మీడియం వైపు మాత్రం మంచిదే ఉంది. ఒక ఒక పాయింట్ చెప్తానండి దాని గురించి. ఇప్పుడు మనకి ఏది కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా తర్వాత ఏం చేయాలో దానికి కావాల్సింది నీడ్ బేస్డ్ మీద మనం చదువుతున్నాం, అవసరార్థం చదువుతున్నాం, ప్రతిదీ అంతే మనకి. ఇప్పుడు ఇప్పుడు నిజాన్ని చెప్పాలంటే చైనీస్ చైనా భాషలోనే మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా చేస్తున్నారు. వాళ్ళకి చైనా భాష నేర్చుకోవడానికే వాళ్ళకి ఒక్కొక్క పిల్లకి 5 ఏళ్ళు ఎంత పడుతుంది, ఎందుకంటే చాలా క్లిష్టమైన భాష అది. ఆ భాషని నేర్పి అందులో వాళ్ళు మొత్తం వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పగలుగుతున్నారు, ఎందుకంటే ఆలోచన ఆ భాషలో ఉండాలి. మీరు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే మనం ఆ పుస్తకాలు మాత్రమే చదివి ఆ నీడ్ బేస్డ్ మీదే చదివి బయటకు వెళ్ళిన తర్వాత దానికి ఏమి అప్లికేషన్ లేదనుకుంటే మనకి అన్ఫార్చునేట్గా ఇండియాలో ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు నేను అనేదల్లా ఏం లేదు, తెలుగు దీనివల్ల తెలుగు పోదు అనడం మాత్రం ఉట్టి మాట, ఎందుకంటే ఇది కూడా తెలుగు పోవడానికి దోహదపరిచే ఒక విషయం ఇది. ఎందుకంటే వొకాబులరీ ఉండదు, ఇప్పటికే మా పిల్లలు ఇద్దరు అమెరికాలో పెరుగుతున్న వాళ్ళు వాళ్ళిద్దరిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. ఓకే, సో తెలుగు బయట వాళ్ళతో ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకొచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు 50 ఏళ్ళ తర్వాత అని అంత నమ్మకం లేదు నాకు. తెలుగు పోవడం అంటే అదే మరి, అది అంటే ఇప్పుడు తెలుగుని మనం ఇప్పుడు కాపాడుకోవాలి ఇది అంటే, లేకపోతే కేవలం ఒక ఇప్పుడు కొద్ది మంది ఎలాగైతే మతపరమైన విషయాల్లో బాగా అందివేసిన చేతుల్లాగా మాట్లాడుతుంటారో అలాగే తెలుగు మీద కూడా మాట్లాడేవాళ్ళు కొద్దిమంది అయిపోయి స్పెషలిస్ట్లు అయిపోతారు అంతే, మిగతా వాళ్ళందరూ మామూలుగా వదిలిపెట్టేస్తారు. అది అంటే ఇప్పుడు ఇది ఏ భాషకి, ఇది ఏ భాషకైనా రావాల్సిన ప్రశ్న అండి, ఇది మనం ఒక్కళ్ళకే ఉన్న ప్రశ్న కాదు. మనం సాల్వ్ చే ఇప్పుడు తెలుగు వాళ్ళు పిల్లలకి తెలుగు ఎందుకు నేర్పించాలన్న ప్రశ్న దగ్గర నుంచి అది మనం ఒక్కళ్ళు చేయాల్సిన ప్రశ్న కాదు. ఎవరికైనా జపనీస్ వాళ్ళు జపనీస్ ఎందుకు నేర్పిస్తున్నారో తెలుగు వాళ్ళు తెలుగు అందుకే నేర్పించాలి. ఇప్పుడు చైనీస్ ఉదాహరణ ఇచ్చారు కదా, చైనీస్ మొన్న చదువుతున్నారు, ఇప్పుడు చైనీస్ వాళ్ళు చేసిన పరిశోధనలు అవి బయట వాళ్ళకి తెలియదు, ఇక్కడ వీళ్ళు చేసిన ఇంగ్లీష్ పరిశోధనలు వాళ్ళకి తెలియదు, అందులో చాలా గ్యాప్ వస్తూ ఉందండి సెంట్రల్ కమ్యూనిటీలని ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవడానికి వాళ్ళ భాష వాడాలి అనేది ముఖ్యమైన మూల స్తంభం. అది అది లేకుండా పోయినప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ముక్కును పట్టుకుని పరీక్షలో రాసి మార్కులు తెచ్చుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయాక పుస్తకాలు ఇది దాని తర్వాత జాబ్ తెచ్చుకోవడం అదే నీడ్ బేస్డ్ కదా మనకి. తెలుగు మీద అభిమానం పుస్తకాలు ఎవరు ఉండరు కదా, అదే అదే అంటే మొత్తం నీడ్ బేస్డ్ సొసైటీ అయిపోయి దానివల్ల ముందు కడుపు నింపుకోవాలి వస్తాయి అభిమానాలు. అంటే ఇప్పుడు జపనీస్ వాళ్ళు జపనీస్లో ఎందుకు నేర్చుకుంటారో, చైనీస్ వాళ్ళు చైనీస్లో ఎందుకు నేర్చుకుంటారో, తెలుగు వాళ్ళు కూడా తెలుగు అందుకే నేర్చుకోవాలని నేను అంటున్నది.
మంచి విషయమే. ఎవరికైనా కానీ మొదట్లో చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన తెలుగులోనే వేరే వేరే విషయాలు చెప్పినప్పుడు నేర్చుకోవడం కష్టం అవుతుంది. ఒకసారి ఇంగ్లీష్ చూపించి చెప్పడం అంటే అది ఇంకా కష్టం అవుతుంది. ఆ భాషలోనే ఇది రాకుండాను ఆ భాషలో వేరే విషయాలు నేర్చుకోవడానికి మరీ కష్టం అవుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే అది నేర్చుకుంటున్నప్పుడు భాష కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం పారాడాక్స్ ఉంది. మరి తర్వాత శ్రేష్ గారు మీ దగ్గర వచ్చే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.